నవంబర్ 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోడీ రాక పెద్దపల్లి జిల్లాకు మూడో ప్రధాని అధికారిక పర్యటన. అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రిగ్రెషన్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ బ్రిడ్జి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. బ్రిడ్జి ఆటను యువకులు విద్యార్థులకు నేర్పించాలన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. సివిల్ ఆసుపత్రి వద్ద నిరంతరంగా అన్నదానం. పెంట రాజేష్ను నిండు మనసుతో దీవిస్తున్న అన్నార్తులు. రాజకీయ ఆర్థిక అసమానతలపై పోరాడితేనే బీసీలకు గౌరవం. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడూరి శ్రీమాన్. పోస్ట్ పేమెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించిన జెడ్పీటీసీ లక్ష్మణ్ 399 రూపాయలతో 10 లక్షల పరిహారం అంటున్న జెడ్పీటీసీ. చందపల్లి మినీ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన ట్రీంటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. పవర్ జనరేషన్ పై అవగాహన కల్పించిన ఏఈ వాణి. పెద్దపల్లిలో ఘనంగా శ్రీ భాగవత గ్రంథ శోభాయాత్ర. ఆకట్టుకున్న రాష్ట్ర క్రీడా కోలాట నృత్యాలు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపు. దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవంబర్ 5 నుంచి 14 వరకు అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. జాతర వివరాలు తెలిపిన ఆలయ ఈవో శంకర్. పెద్దపల్లి పట్టణంలోని శివాలయంలో ప్రారంభమైన 70వ గీతజ్ఞాన యజ్ఞము కార్యక్రమం.